హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి పుల్కా అండి. ఈవినింగ్ టైంలో మనం ఆయిల్లెస్ పుల్కా తింటూ ఉంటాం కదా, దాన్ని సాఫ్ట్గా ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు టిప్స్తో సహా చెప్పబోతున్నాను. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్స్ వరకు కూడా పిండి తీసుకున్నానండి. అలాగే ఇక్కడ కొంచెం వేడి నీళ్ళు అండి. వేడి నీళ్ళు అనేవి మరీ గోరువెచ్చగా కాకుండా కొంచెం ఎక్కువగానే ఉండాలి వేడి అనేది. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అటు మరీ పలచగానూ కాకుండా గట్టిగాను కాకుండా పిండి అనేది బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేస్తూ ఒక 10 నిమిషాల వరకు కూడా బాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకోవడం అయిన తర్వాత వేరొక బౌల్తో క్లోజ్ చేసుకొని గాలాడకుండా చక్కగా ఒక 20 మినిట్స్ పాటు నానపెట్టుకుంటే రోటీ అనేది మనకి చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఇలా ఒక 20 నిమిషాల పాటు నానిన తర్వాత మళ్ళీ ఒక 10 నిమిషాల సేపు బాగా ప్రెస్ చేసుకొని ఇలా రోల్ లాగా చేసుకొని వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. అలాగే రోటీ మెత్తగా రావాలి, అప్పటికప్పుడు తినాలి అనుకుంటే కనుక పెరుగుతో కలుపుకుంటే కూడా మెత్తగా వస్తాయండి. అలాగే పాలతో కూడా కలుపుకోవచ్చు. పాలతో కలుపుకునే విధంగా అయితే కనుక రూమ్ టెంపరేచర్లో ఉండాలి పాలు. ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు అస్సలు చల్లగా ఉండవి వేసి కలుపుకోకూడదు, ఎందుకంటే గట్టిగా అయిపోతాయి అన్నమాట. ఒకవేళ పాలతో కలుపుకోదలుచుకుంటే మాత్రం కొంచెం గోరువెచ్చగా చేసి పిండి అనేది కలుపుకుంటే మనకి చాలా సాఫ్ట్గా వస్తాయి రోటీ అనేది. ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలండి పిండి అనేది, అప్పుడే మనకి పుల్కా అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. అట్లాగే ఒక్కొక్క బౌల్ని తీసుకొని కొంచెం పొడి పిండి అద్దుకుంటూ అటు పలచగాను ఇటు మందంగాను కాకుండా చక్కగా ఒత్తుకోవాలి. ఈ విధంగానే మనం అన్ని రోటీస్ కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. ఈ మందం ఉండాలండి పుల్కా అనేది, అప్పుడే మనకి చక్కగా పొంగుతాయి అన్నమాట. ఇలాగ అన్నీ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక పాన్ మీద ఒక డ్రాప్ ఆయిల్ వేసి ఆనియన్తో ఒకసారి రబ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అటు సైడు ఇటు సైడు కొంచెం ఫ్రై అయ్యేలాగా కాల్చుకోవాలి. ఈ విధంగా కొంచెం కాలిన దాన్ని తీసుకొచ్చి డైరెక్ట్గా పొయ్యి మీద వేసేసుకుంటే మనకి పుల్కా అనేది రెడీ అయిపోతుందండి. పుల్కాకి మంట కూడా ఈ విధంగా పెద్ద మంటే ఉండాలి, అప్పుడే మనకి సాఫ్ట్గా ఉంటాయి అలాగే చక్కగా వస్తాయన్నమాట. చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని ఫోల్డ్స్ వేసినా కూడా మనకి చక్కగా ఫోల్డ్ అవుతుంది, కాబట్టి అంటే మనకి చాలా సాఫ్ట్గా వచ్చిందండి రోటీ అనేది. ఈసారి మీరు కూడా ట్రై చేసేటప్పుడు ఈ టిప్స్ తప్పకుండా ఫాలో అవ్వండి, మీకు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.